హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పవన్ కళ్యాణ్కు రెండు వందల యాభై అంటే హత్యకు రెండు వందల యాభై కోట్ల సుఫారీ తేదేపా నేత బాండా ఉమాహేశ్వరరావు అయితే అంటున్నారన్నమాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు పథకం వేసి రెండు వందల యాభై కోట్ల సుఫారీ ఇచ్చారని అందులో భాగంగానే హైదరాబాద్లోని ఆయన ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తేదెప్ప పొలిట్ బ్యూరో సభ్యుడు బాండ ఉమహేశ్వరరావు ఆరోపించారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నమాట పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు స్థలం ఇవ్వటమే ఇక్కడ ఇప్పటం గ్రామస్తులు చేసిన నేరమ గర్భిణులు ఉన్న కాళ్ళవేళ పడ్డ రోడ్డు విస్తరణ పేరిట లాఠీలతో కొట్టించి ఇళ్లను కోల్చారు విశాఖలో నలభై వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని ప్రశ్నిస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై అక్రమంగా కేసు పెట్టారు గోడలు దూకి మహిళలపై దౌర్జన్యం చేసి అయ్యన్న కుమారుడు రాజేష్ను అర్ధరాత్రి అరెస్ట్ అని మండిపడ్డారు కమలాపురంలో జగన్ మేనమా రవీంద్రనాథ్ రెడ్డి వర్క్స్ భూములకు అక్రమంగా ఆక్రమించి సినిమా హాల్ కడితే మాత్రం చర్యలు ఉండవా అని చెప్పేసి ఆయన నిలదీశారన్నమాట నందిగాములో ఎమ్మెల్యే అనుచరులు చంద్రబాబు పర్యటనలో ఉన్నారు వారికి అక్కడేం పని పదిహేను రాళ్ళు విసిరారు అదృష్టవశాత్తు చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది ఆ రాయి సిఎస్ఓకు తగిలి గాయాలైతే అయినాయి అనమాట చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నాలు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నిందితులుగా చేర్చి విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ డిమాండ్ చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో రాజకీయాలు ఎలా రాజుకుంటున్నాయని చెప్పేసి అనుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి